ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నేను వెళ్ళకూడదు, ఆమె చూడకూడదు, వారు తినకూడదు, నువ్వు రాకూడదు, అతను తీసుకోకూడదు. ఇలాంటి వాక్యాలను మనం తెలుగులో మాట్లాడుతున్నాం కదా, మరి ఇదే వాక్యాలను కన్నడలో ఎట్లా మాట్లాడాలి అనేది మన ఈ వీడియో కాన్సెప్ట్. అయితే నేను, ఆమె, వారు, నువ్వు, అతను, ఈ పదాలు ఏమిటి? సబ్జెక్ట్స్. వీటిని మీరు కన్నడలో ఏమని పిలుస్తున్నారో నేర్చుకున్నారా లేదా? ఆ, నేర్చుకున్నారు. కాబట్టి ఈ వీడియోలో వీటిపై మీరు దృష్టి పెట్టాల్సిన పని లేదు. ఇకపోతే వెళ్ళడం, చూడటం, తినడం, రావడం, తీసుకోవడం, మరి ఈ పదాలు ఏంటండి? వీటిని క్రియాపదాలు అంటారని, అలానే ఈ పదాలను కన్నడలో ఎట్లా పిలుస్తున్నారు అని చెప్పేసి మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. కాబట్టి ఈ పదాలపై కూడా మీరు కొత్తగా నేర్చుకోవాల్సిన పని లేదు. ఇకపోతే కూడదు, కూడదు, కూడదు అని వచ్చింది. మరి కూడదు అనే పదాన్ని ఎంతవరకు మీరు నేర్చుకోలేదు, ఈ పదాన్ని కన్నడలో ఏ పదంతో పిలుస్తున్నారు, అలానే ఈ పదాన్ని వాక్యాలలో కన్నడలో ఎట్లా ఉపయోగిస్తున్నారు అని ఇంతవరకు మీకు తెలియదు, ఇప్పుడు దాని గురించే ఈ వీడియో. ఓకే, అంటే ఈ చివరి పదంపై మీరు దృష్టి పెడితే సరిపోతుంది అన్నమాట. రండి, కూడదు, కూడదు. తెలుగులో కూడదు వచ్చిందనుకోండి వాక్యం చివరన, కన్నడ వాక్యం చివరన బారదు అని వస్తుంది. బారదు, బారదు అంటే కూడదు అంటే బారదు, కూడదు, బారదు, కూడదు, బారదు. ఓకే, ఇప్పుడు వీటిని మనం వాక్యాల్లో ఉపయోగించుకోవాలండి. నేను తినకూడదు, నేను తినకూడదు. కన్నడకు వచ్చేసరికి నాను తిన్నబారదు, నాను తిన్నబారదు. మనం తినకూడదు, మనం తినకూడదు. కన్నడకు వచ్చేసరికి నావు తిన్నబారదు, నావు తిన్నబారదు. మీరు తినకూడదు, మీరు తినకూడదు. కన్నడకు వచ్చేసరికి నీవు తిన్నబారదు, నీవు తిన్నబారదు. అతను తినకూడదు, అతను తినకూడదు. కన్నడలో అవను తిన్నబారదు, అవను తిన్నబారదు. ఆమె తినకూడదు, ఆమె తినకూడదు. కన్నడకు వచ్చేసరికి అవలు తిన్నబారదు, అవలు తిన్నబారదు. వారు తినకూడదు, వారు తినకూడదు. కన్నడకు వచ్చేసరికి అవరు తిన్నబారదు, అవరు తిన్నబారదు. నెక్స్ట్, నేను చెల్లించకూడదు, నేను చెల్లించకూడదు. కన్నడకు వచ్చేసరికి నాను కట్టబారదు, నాను కట్టబారదు. మనం చెల్లించకూడదు, మనం చెల్లించకూడదు. కన్నడకు వచ్చేసరికి నావు కట్టబారదు, నావు కట్టబారదు. మీరు చెల్లించకూడదు, మీరు చెల్లించకూడదు. ఈ వాక్యాన్ని కన్నడలో చూసినట్లయితే నీవు కట్టబారదు, నీవు కట్టబారదు. అతను చెల్లించకూడదు, అతను చెల్లించకూడదు. మరి కన్నడలో అవను కట్టబారదు, అవను కట్టబారదు. ఆమె చెల్లించకూడదు, ఆమె చెల్లించకూడదు. కన్నడకు వచ్చేసరికి అవలు కట్టబారదు, అవలు కట్టబారదు. వారు చెల్లించకూడదు, వారు చెల్లించకూడదు. ఈ వాక్యాన్ని కన్నడలో చూస్తే అవరు కట్టబారదు, అవరు కట్టబారదు. నెక్స్ట్, నేను నేర్చుకోకూడదు, నేను నేర్చుకోకూడదు. ఈ వాక్యాన్ని కన్నడలో చూసినట్లయితే నాను
కలియబారదు. నాను కలియబారదు. మనం నేర్చుకోకూడదు. మనం నేర్చుకోకూడదు. కన్నడలో నావు కలియబారదు. నావు కలియబారదు. మీరు నేర్చుకోకూడదు. మీరు నేర్చుకోకూడదు. ఈ వాక్యం కన్నడలో చూసినట్లయితే నీవు కలియబారదు. నీవు కలియబారదు. అతను నేర్చుకోకూడదు. అతను నేర్చుకోకూడదు. ఈ వాక్యం కన్నడలో చూడండి. అవను కలియబారదు. అవను కలియబారదు. ఆమె నేర్చుకోకూడదు. ఆమె నేర్చుకోకూడదు. కన్నడకు వచ్చేసరికి అవలు కలియబారదు. అవలు కలియబారదు. వారు నేర్చుకోకూడదు. వారు నేర్చుకోకూడదు. కన్నడలో అవరు కలియబారదు. అవరు కలియబారదు. ఓకే, ఇలా మనం బారదు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మీరేం చేయాలంటే నేను ఉపయోగించినటువంటి సబ్జెక్ట్స్ని వర్బ్స్ని తీసేసి మిగిలిన క్రియలన్నీ జోడించి మీరు మరికొన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే.